ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని మెదక్ జడ్పీ చైర్పర్సన్ రాక్యాల హేమలత శేఖర్ గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం గౌతోజీగూడెంలో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక్క హామీ కూడా అమలు కాలేదని, అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను దొంగదెబ్బ తీసిన సర్కార్కు సవాలుగా నిలవాలంటే తమ అమూల్యమైన ఓటును బీఆర్ఎస్కు వేసి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ 4 నెలల్లోనే 15 వెనుకకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పురం మహేష్, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, మాజీ ఉప సర్పంచ్ రేణుకుమార్, నాయకులు సత్యనారాయణ, వెంకటేష్, నాగేష్, ఆనంద్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు మన కేసీఆర్ సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి చేసిందో, కాబట్టి మనమందరం కూడా కేసీఆర్ సార్కి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు వస్తే మీరు ఏం చేసిరని అడగాలి. 24 గంటలు కరెంట్ ఇస్తా అన్న రోజు కళ్యాణ లక్ష్మి కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించి మన కార్ గురించి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా సమస్యలు ఉంటే ఈ ఎలక్షన్లు అయిపోయినాక వచ్చి మేము చేస్తాము. కాబట్టి మీరు అందరూ ఇంకొకరైనా వస్తే కూడా వేరే వాళ్ళకు కూడా కార్ గురించి ఓటేయమని చెప్పాలని కోరుకుంటున్నాను.